హైదరాబాద్ మణికొండలోని శ్రీ సాయి లక్ష్మీ పంచవటి కాలనీలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీకృష్ణుడి విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. గోపికలు చేసిన నృత్యం విశేషంగా ఆకట్టుకుంది. ప్రేమ, ధర్మం, సత్యం, సద్గుణాలను శ్రీకృష్ణుని జీవితం నేర్పుతుందని ఇస్కాన్ పండితులు ప్రబోధించారు. చిన్ని కృష్ణుల వేషధారణలో చిన్నారులు ఆటపాటలతో అలరించారు. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గర్భాలయం వద్దకు చేరుకున్న గవర్నర్ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత పండితులు వేదాశీర్వచనం పలికారు. గవర్నర్ను శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం దాతల నుంచి విరాళాలు సేకరణకు కొత్తగా ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగాన్ని గవర్నర్ ప్రారంభించారు. రాష్ట్ర గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత జిష్ణుదేవ్ వర్మ యాదాద్రి దర్శనానికి వెళ్లడం ఇదే తొలిసారి.